ఏదైనా చేస్తా అని మాట ఇచ్చాడంటే చేసి చూపించే నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని వైసీపీ మంగళగిరి ఎమ్మెల్యే అభ్యర్థి మురుగుడు లావణ్య అన్నారు. ప్రచారంలో భాగంగా ఆత్మకూరు, వడ్డరపాలెం, టేకు తోట ప్రాంతంలో పర్యటించారు. ఇంటింటికి వెళ్లి 5 ఏళ్లలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించారు. నెల రోజుల్లో ప్రజలందరూ ఆశీర్వాదంతో మళ్లీ వచ్చేది ప్రజాప్రభుత్వమే అని మురుగుడు లావణ్య ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో వైసీపీని గెలిపిస్తే నవరత్నాలు ప్లస్తో ప్రజల ముందుకు వస్తుంది అన్నారు. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తామని గుర్తు చేశారు. ఎమ్మెల్యేగా తన్ను ఎంపీ అభ్యర్థిగా కిలారు రోసేను గెలిపించాలని అభ్యర్థించారు. ప్రచారంలో ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమలతో పాటు స్థానిక వైసీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. మేము అది చేసాము, ఇది చేసాము, మాకే ఓట్లు వచ్చేసేస్తాయి, అంత మెజారిటీ వస్తుంది, ఇంత మెజారిటీ వస్తుంది అని చెప్పేస్తున్నారు వాళ్ళు. మరి మీరందరూ మిడిల్ క్లాస్ వాళ్ళకి ఒకసారి, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ, ఎవరైనా లో పావర్టీ లైన్లో ఉన్న వాళ్ళని వెళ్ళి అడగండి ఏ ప్రభుత్వం వస్తుంది అనేది మీకు అర్థమవుతుంది. అలాగే ఎవరి సంక్షేమ పథకాలు ఏ ప్రభుత్వంలో అయితే నేరుగా మీ ఇంటికి వస్తాయి అనేది మీరు ఒకసారి ఎవరిని అడిగినా కానీ చెప్తారు. ఏ ప్రభుత్వంలో మీకు సంక్షేమ పథకాలు నేరుగా ఇంటికి వస్తున్నాయి అనేది మీరు అవాస్తవాలన్నీ, కూటములన్నీ కలిసి ఒకటయ్యి మరి ఏకంగా పోటీ చేస్తున్న నా మీద కూడా ఇక్కడ కుట్రలు పన్నుతున్నారు. మంగళగిరి నియోజకవర్గ ప్రజలు కానివ్వండి, అలాగే మహిళలు ముఖ్యంగా మరి నాకు సహకారం అందించి మరి మీ ఓటు ముద్రని ఫ్యాన్ గుర్తు మీద వేయాలని కోరుకుంటున్నాను. వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.